ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. పదిహేను 16 అయిపోయి ఒకసారి చదువుకుంటూ 17లోకి వెళ్దాం. అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి మీద పైరు పండి ఉన్నది. కోతకాలము వచ్చినది. నీ కొడవళ్ళు పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయున్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడయున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. 17. ఇంకొక దూత పరలోకముందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారమునందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇదంతా నరసంహారము గురించి. ఈ చివరి దినాల్లో జరిగే నరసంహారము గురించి దేవుడు 2000 సంవత్సరాల క్రితం రాయించిన వాస్తవాలు ఇవన్నీ. కొడవలి. కోత. రక్తం పారుతుంది. శవాలు గుట్టలుగా వేయబడుతున్నాయి. ఈ తరంలో మనం అనుభవిస్తున్న కళ్ళతో చూస్తున్నటువంటి వాస్తవాలను మనం ఆలోచిస్తుంటే ఇక రాబోయే దినాలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి అని దేవుడు చెబుతున్నాడు. యేసుక్రీస్తు కాలానికి కోత విస్తారముగా ఉంది. దేవుని కొరకు ఫలించిన వారిని కోసి పరలోకానికి భద్రపరచటానికి, దేవుని కోసం ఫలించని వారిని కోసి నిత్యాగ్ని దండనకు పంపటానికి, రూపకాలంకారగా వాడినటువంటివన్నీ కూడా మనుష్యులు, భూమి మీద ఉన్న మనుష్యులు. నిజంగా అండి, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే చైనా. దేవుడు లేడు అని ఊరుకుంటే బాగుండేది. రష్యా అనుకుంటుంది, ఉత్తర కొరియా అనుకుంటుంది, చాలా కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్ని కూడా దేవుడు లేడు, మనుష్యుని శక్తే మనుష్యుని ఆకలి తీర్చేది అని, దేవుడు సృష్టించిన ప్రకృతిని వాడుకుంటున్నాడు, దేవుణ్ణి మాత్రం ఒప్పుకోడు. ఇక చైనా వాడు మాత్రం అందరికంటే ఎక్కువగా పెట్రేగి దేవుని జోలికి వెళ్ళాడు. క్రీస్తు మహాసామ్రాజ్య పాలన కాలంలో భూమి మీద ఉన్న దేవుని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి క్రీస్తు యేసు. బాబెలు నాశనం కావటానికి నెబుకద్నెజరు
నేనే పరిపాలించాలి ప్రపంచాన్ని అంతటిని అనుకున్నాడు మనసులో. విగ్రహాన్ని చేసి దానికి మాత్రమే నమస్కరించమన్నాడు. దేనికి నీ పూజలు కానీ నంపు యజ్ఞయాగాలు కానీ చేయకూడదు అని వాడు నిలబెట్టిన విగ్రహానికే మనుషులందరినీ తలవంచమన్నాడు. ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదాం అనుకున్నారు. ఇంకా ముందు కడితే వాళ్ళకి దేవుడు లేడు. భాషలు తారుమారు చేసి ప్రపంచ దేశాలకు వెళ్ళగొట్టాడు దేవుడు. ఈ చరిత్ర ఒకసారి మీరు పునరావృతం చేసుకోండి ప్రారంభం నుంచి. అలా పునరావృతంలో మునిగిపోయి మగ్గిపోయిన ఒక దేశం ఇరాక్, సర్వనాశనం. ద నెక్స్ట్ పర్సన్ చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రపంచంలోని అనేక అగ్రరాజ్యాలు ఒక పక్కకు వచ్చేసాయి. ఒక పక్క ఇండియాను ఆక్రమించుకుందామని ఇండియా బోర్డర్లో తగిలాడు. ఒక పక్క జపాన్ దేవుల్ని ఆక్రమించుకోవాలని జపాన్ మీద యుద్ధం ప్రకటించాడు. జపాన్ కూడా తన సైన్యాలను, తన యుద్ధ నౌకలు దించింది చైనాతో యుద్ధానికి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నింటి పేర్లు చెప్పాడు న్యూస్లో. మలేషియా, థాయిలాండ్, ఆ దీవులన్నీ నావే అంటున్నాడు చైనా వాడు. అంటే దురాక్రమణ. వీటన్నిటికంటే పెద్ద నేరం యేసును నమ్ముకుంటారేటర్రా, అన్నం పెడతాడా, ఆ ఫోటో తీసి నా ఫోటో పెట్టండి అని దేవుని జోలికి వెళ్ళాడు. కనుక వీడికి శిక్ష అమలు జరగక తప్పదు. ఆ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడంటే బ్రతికినంత వరకు ఈడే ప్రధానట. కమ్యూనిస్టు దేశం, ఆ మీద కమ్యూనిస్టు దేశం రష్యా, బ్రతికినంతకాలం పుతినే రష్యాకి ప్రధాని. ఏంటి బ్రతికినంతకాలమా? ఇది ఏదైనా రాజుల కాలమా? ఇంగ్లాండ్ దేశం అలా అనుకుంటే ప్రపంచంలోని ఇన్ని వందల సామ్రాజ్యాలకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాళ్ళ. గ్రేట్ బ్రిటన్ రవస్తమించిన సామ్రాజ్యం, ప్రతి దేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేశారు వాళ్ళు. వీడిప్పుడు చైనాని పాలిస్తూ తన పొరుగునున్న దేశాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దురాశ. అంతటితో ఆగక ఎవ్వరూ చేయని పెద్ద నేరం చేశాడు. ఆ నేరం క్రీస్తు ఫోటోని తీసిన ఫోటో పెట్టండి మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అప్పుడే వీడికి మరణ గంట మోగింది చైనా మీద. మరలా వీడి పాత స్థితికి వెళ్ళిపోతాడు. వీడి సరుకులన్నీ గుట్టలుగా చైనాలో పడినాయి. టీవీలు మొదలుకొని, కార్లు మొదలుకొని, సెల్స్ మొదలుకొని, కంప్యూటర్స్ వరకు ఎన్నో సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కోటానుకోట్లు నష్టపోయి ఉన్నాడు వాడు. పిచ్చికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియటం లేదు. తన పదవిని బ్రతికినంత వరకు తనే ఏలాలని ప్రజల నుండి మద్దతు కోరుతూ ఏదో విజయాన్ని, ప్రపంచాన్ని జయించే విజయాన్ని నేను తెచ్చుకుంటానని సద్దాం హుస్సేన్ లాగా ప్రయత్నిస్తున్నాడు. వాడికి పట్టిన గతే వీడికి కూడా తప్పదు. ఈ మరణం మృదంగాన్ని దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ అక్రమ రాజ్యాల గురించిన బ్రతుకును వెల్లడించాడు. బాగ్దాద్ బ్రతుకు పుస్తకం రాశాను, ఇక చైనా బ్రతుకు పుస్తకాన్ని రాయాలి. వినడు వాడు, ఎవరు చెప్పినా వినడు. తీర్థుల గ్రంథం 120వ అధ్యాయము 7వ వచనం, కీర్తనల గ్రంథము
120వ అధ్యాయము 7వ వచనం. నేను కోరినది సమాధానమే. నేను కోరుకున్నాను సమాధానం, పీస్ఫుల్ పీస్, సమాధానాన్ని కోరుకున్నాను. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు చైనాని మట్టు పెట్టాలనే మాట ఆయన నోట నుండి వచ్చింది. అగ్రరాజ్యాలు ప్రకరణ చేరాయి. ఏదో ఒకటి రెండు వదిలేయండి. రష్యాతో గొడవలే వీడికి ఈ కరోనా విషయంలో. ప్రపంచ దేశాలన్నీ శత్రువులుగా మారిపోయాయి కరోనా విషయంలో. ఈ రోగం రావటం అనీతిమంతులకు శిక్షాకాలం, దుర్మార్గులకు సంహారం. కొడవలి, ఏ కొడవలి సుత్తుని నమ్ముకున్నాడో, ఏ కంకి కొడవలిని నమ్ముకున్నారో ఈ కమ్యూనిస్టు దేశాలు. పోయే కాలం వాళ్ళ జెండా మీద చూడండి, సుత్తి కొడవలు వీడిది, కంకి కొడవలు వాడిది. దేవుడు లేడని, మానవ శక్తి అన్నిటికీ కారణమని, మనం బ్రతకుతూ ఉండగా దేవుడేంటి వాడేం చేశాడు అనే భయంకర మాటలు మాట్లాడిన దేశాలు ఇవి. యోవేలు గ్రంథం 3:13. యోవేలు గ్రంథం 3:13. పైరు ముదిరినది. కొడవలు పెట్టి కోయండి. గానుగ నిండింది. తొట్లు పొర్లి పారుచున్నవి. తొక్కాలి ద్రాక్ష 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 పళ్ళు తొక్కాలి. జనుల గానుగ నిండినది. తొట్లు పొర్లి పారుచుంది. జనుల దోషము. ఈ ప్రపంచ మానవాళి పరిస్థితి అత్యధికమైపోయింది. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో. రావలసిన యెహోవా దినము వచ్చేసింది. ప్రవక్తలు నోట పలికించిన మాటలు ఇవన్నీ. ప్రతి అక్రమార్కులకు ప్రపంచాన్ని పాలిస్తూ అక్రమకారులుగా మారిపోయి తను మాత్రమే నాయకుడే, రాజుగా చరామణిలో బ్రతికినంత వరకు ఉండాలని, వీడేదో రాజ్యాన్ని గెలిచి సాధించినట్టుగా. వాడిది రాజవంశమా? కాదు. చైనీయుల రాజవంశము కాదది, వాడిది పుత్రునిగడిది. వాడిది రాజవంశ చరిత్ర కాదు. సామ్యవాదం అనే ముసుగులో 70 ఏళ్ళు రష్యాను పరిపాలించారు యుఎస్ఎస్ఆర్గా. 70 ఏళ్ల తర్వాత మొక్కలు చేశాడు దేవుడు. సోవియట్ దేశాన్ని, అందులో ఒక చిన్న ముక్కకి ఈ పుత్రిన్ అనేవాడు మాస్కో రారాజుగా ఉండాలనుకుంటున్నాడు వాడు బ్రతికినంత కాలం. నువ్వు పాలిస్తావా? క్రీస్తు పాలించాలా ప్రపంచాన్ని? సింహాసనం మీద ఉంచాలన్నా బయటకు తొయ్యాలన్నా డిసైడ్ ఆయన చేస్తాడు. తన కుమారుడైన క్రీస్తు యేసుని ప్రపంచ సామ్రాజ్య చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చోబెడితే ఆ చక్రవర్తి నామానికే కళంకం తీసుకొచ్చి అతన్ని ప్రక్కన పెట్టమంటావా? అతని ఫోటోని నీ దేశంలో ఉన్న క్రైస్తవులను హింసిస్తావా? నీ దేశంలో ఉన్న చర్చిలను పడగొడతావా? నీ దేశంలో ఉన్న క్రైస్తవులను తుపాకీలతో చంపుతావా? అందుకే రా ముసలం నీ దేశం నుంచి ఆరంభించాడు దేవుడు. ఈ వైరస్ అనే దేవుని వెపన్ నీ దేశంలో పుట్టినట్టుగా ప్రపంచాన్ని నమ్మించటానికే చైనాలో పుట్టిందది. సాక్ష్యం కావాలి కదా. ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రక్కకు వెళ్ళి నిలబడి చైనాని మట్టు పెట్టాలి. వాడు యేసు మీదే తిరుగుబావుట ఎగరేశాడు.
ఎప్పుడు చస్తాడో, ఏ క్షణాన్ని కన్ను మోస్తాడో తెలియని వీడు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉన్న వీడి జాతి చక్రవర్తిని తీసేయమంటావా? క్రైస్తవుల హృదయాలలో నుండి తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావురా. కీర్తనలు చదవం, ఇందాక చదివింది 120 కీర్తన 7వచనం. 120 కీర్తన 7వచనం. నేను కోరినది సమాధానం, నేను కోరినది సమాధానం, దేశాల మధ్య సమాధానం. ఆ దేశాలు దేవునితో సమాధానపడాలి. నువ్వు దేవునితో సమాధాన పడితేనే నీ దేశం వర్ధిల్లుతుంది. వర్షాలు నీ శ్రమశక్తి వలన పుట్టవురా, రావురా. సూర్యుడు నీ శ్రమశక్తి వలన ప్రకాశించడురా, మండడురా. నేల దేవుని శక్తితో పండుతుంది తప్ప నీ శ్రమశక్తితో కాదురా. ప్రపంచరాజ్యాది నేత, క్రీస్తు అధికారం కింద ఉన్న నువ్వు నీ చేతులు పెట్టి నీ పిడికిలు బిగించి ఇది శ్రమశక్తి అంటున్నావు, కామ్రేడ్ అంటున్నావు. నీ శ్రమశక్తితో కాదు జరుగుతున్నవన్నీ ప్రకృతి కార్యక్రమాలు. దేవుని మాట వలన మనుష్యుల మీద ఉన్న ప్రేమతో మా కోసం ప్రకృతిని పండిస్తున్నాడా? నీ కోసం కాదు. నీకు తిండి లేకుండా జటకాలు లాక్కుంటూ మళ్ళా గుడిసెలతో నువ్వు నివాసం ఏర్పాటు చేసుకుని ఇంటింటా దుకాణం పెట్టుకుని అడుక్కునే పరిస్థితికి చైనా రాబోతుంది. యుద్ధం జరిగితే ఆ పవరు ఎలా దేవుడు అణుస్తాడో చూడాలి మనం మన కళ్ళతో. చదవమ్మా 120వ కీర్తన 7వచనం. నేను కోరినది సమాధానం, నేను కోరినది సమాధానం, అయినను అయినను మాట నా నోట వచ్చిన తోడనే. మాట నా నోట వచ్చింది, నా కొడుకు నోట, నీవు అన్న మాట, నీ న్యూస్ నా కొడుకు నోట వచ్చింది, నీ అంతు చూడమని. వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేశాలన్నీ ఏకమైపోయాయి నీతో యుద్ధానికి. జపాన్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఎక్కువ పవర్, ఎక్కువ 7 అగ్రరాజ్యాల్లో ఇంచుమించు 5 అగ్రరాజ్యాలు ఆ పక్క ఒక పక్కకు వచ్చాయి. ఇండియా కూడా అమెరికా వైపే ఉంది. ఎందుకంటే మా బోర్డర్లో కూడా వచ్చావు నువ్వు. అమాయకులైన మా వీర సోల్జర్స్ని చంపేశారా మీరు? ఏం చేసుకుంటారు ఆ కొండల ప్రాంతం అంతా? రేఖ తీసుకున్నారు కదరా, ఒప్పందాలు జరిగాయి కదరా. ఆ తాష్కంట ఒప్పందంలో భూభాగం ఏదో ఇండియా భూభాగం ఏదో చెప్పబడింది కదరా. ఎందుకురా మా బోర్డర్స్లోకి సైన్యాన్ని మోహరించావు? అందుకే నీ దేశం చుట్టూ సముద్ర జలాలలో మనుషుల బలాలు వచ్చాయి, ఓడలు దిగిపోయాయి, విమానాలు దిగిపోయాయి, సోల్జర్స్ దిగిపోయారు. ఒక పక్క గ్రేట్ బ్రిటన్, ఒక పక్క జపాన్ దేశం, అన్నీ నీ అంతు చూడ్డానికి ఎదురు చూస్తున్నాయి నిన్ను కొట్టాలని. మాట నా నోట రాగానే వాళ్ళు యుద్ధమునకు సిద్ధమగుదురు. అది కరోనాతో ఆరంభమైంది, కరోనాతో ఆరంభమైంది, కరోనాతో ఆరంభమైంది. నిన్ను ఉత్తరవాదిగా నిలబెట్టాడు దేవుడు ప్రపంచానికి, నేరస్తుడుగా నిలబెట్టాడు దేవుడు నిన్ను. నీ దేశంలో పుట్టింది కనుక ఇది దేవుడు పంపిన సైన్యురా ఈ వైరస్. అయితే మొదటగా నీ దేశంలోనే ఎందుకు ప్రారంభమైంది? నీవు క్రీస్తును పక్కన తీసేయమన్నావు, నీ ఫోటో పెట్టుకోమన్నావు, ఆయన ఫోటో తీసేసి. అందుకే రా శిక్ష నీకు అమలు జరుగుతుంది. మాట నా నోట రాగానే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. యోవేలు 3వ అధ్యాయం 13వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వచనం. పైరు ముదిరినది, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, కొడవలి పెట్టి కోయండి, గానుగ నిండి ఉన్నది, గానుగ నిండింది, తొట్లు పొర్లి పారుచున్నవి, తొట్లు
పొర్లు పారుచున్నవి జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, మీరు దిగిరండి. ఈ ప్రకటన 14:19-20 కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల తొక్కబడిన తొక్కేస్తాడు. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించను. చూసావా ఎలా చేస్తున్నాడు? ద్రాక్షారసం కాదు చిమ్మేది, నీ రక్తం. యేసు తన రక్తాన్ని ద్రాక్షారసంతో పోల్చాడు. సమాజం కోసం ప్రాణాలిచ్చేవారు వాడాయన. సర్వలోక పాపాల కోసం తన ప్రాణార్పణ చేసి రక్తాన్ని కార్చాడు ఆయన. తన శరీరాన్ని మనకు దానం చేసి నువ్వు నీ దేశాన్ని దోచుకుంటూ ప్రపంచ దేశ ప్రజలను దోచుకోవాలని కుట్రతో దురాక్రమణలతో నీ చుట్టూ ఉన్న దేశాల మీద విరగబడుతున్నావు. నీ మాయ టెక్నాలజీతో నీకు ఒక చంద్రుడు, నీకు ఒక సూర్యుడు. అంటే దేవుని మీ దేవునికే ఎదురెళ్తావా నువ్వు? దేవునికే ప్రతిష్ఠ చేస్తావా నువ్వు? కళ్ళు మూసుకుపోతున్నాయిరా, నీ జాతికి కూడా కళ్ళు మూసుకుపోతున్నాయి. మూసుకుపోయి పుడతారు మీరు. యెషయా గ్రంథం 63:6 యెషయా గ్రంథం 63:6 కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని వారిని మత్తిల్ల చేశాను. వారి రక్తమును నేల పోసి వేసి తిని. మూడవచనం కోపగించుకొని వారిని త్రొక్కి తిని మహాకోపముతో రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందని సక్కను పొడి చేస్తే గుడిసెనోడు ఉంటుండ మొఖం నిండా రక్తం చిమ్ముతుంది. దేవుని కోపం ఎంత ఉందో చూడండి. పగ తీర్చుకొని దినము నా మనస్సుకు వచ్చింది. నా మనస్సుకు ఎందుకు వచ్చిందో తెలుసా? నా కుమారుడికి రాజ్యాధికారాన్ని ఇస్తే అతని ఫోటో తీసేసి నీ ఫోటో పెట్టమంటావేట్రా? నిన్ను పొడి చేస్తే నీ రక్తం నా ముఖాన్ని తుల్లాలి. అంత కసక్కన పొడి చేస్తాను. దేవునికి వ్యతిరేకులు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారందరికీ దేవుడు చెబుతున్న ఫైనల్ వార్నింగ్. ఒక పక్క కరోనా, ఈ పనికి మాలిన చైనాను తుఫాను మొత్తం వరదలతో ముంచేసింది. ఏ నేపాల్ అయితే చైనాకు సపోర్ట్ చేసిందో, నేపాల్ కొండ చర్యలు, వేల మంది ప్రజలు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, మునిగిపోయారు. ఒక పక్క నేపాల్ విధ్వంసం అయిపోతుంది భూకంపాలతో, ఒక పక్క వరదలతో కొట్టుకుపోతుంది ప్రజలు. చైనాకు మద్దతు ఇచ్చిన ప్రతి వాళ్ళ బ్రతుకు అలాగే ఉంది. చూడండి ఈరోజు వార్తల్లో, మీరు ప్రతిరోజు గమనిస్తున్నారు, చైనాను సపోర్ట్ చేసిన ప్రతి దేశం కూడా తల్లడిల్లిపోతుంది ప్రకృతి వైపరీత్యాలతో. అంటే బాబులోను ఎలా కూల్చిందో అమెరికా, మిగిలిన అల్లిన దేశాలు ఎలాగైతే కొట్టాయో, వాటి నివాసాలను ధ్వంసం చేశారు.
వాళ్ళ వంతెనలను ధ్వంసం చేశారు, వాళ్ళ మంచినీటి సరఫరా ఫ్యాక్టరీలన్నింటినీ సర్వనాశనం చేశారు, వాళ్ళకి ఆదాయం వచ్చే ప్రతి దాన్ని నలగొట్టారు, ధ్వంసం చేసేసింది అమెరికా. మరో 50 ఏళ్ల వరకు ఇరాక్ తన రూపాన్ని తెచ్చుకోలేదు. గర్వపోతులు, సదాంగాడి నాయకత్వంలో ఇరాక్ సర్వనాశనం అయింది. ఇప్పుడు వీడి నాయకత్వంలో చైనా నాశనం కాబోతుంది. చాలా పొగరబడుతున్నాడు. మరి యొక్క దూత 18వ వచనం, 14వ అధ్యాయం ప్రకటన. మరి యొక్క దూత బలిపీఠము వెడలి వచ్చెను, అతడు అగ్ని మీద అధికారము నందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గనవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పెను. కాగా దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశెను. ఆ ద్రాక్షల తొట్టే పట్టణమునకు వెలుపడ త్రొక్క బడెను 100 కోసుల దూరము. గుర్రముల కల్లిము మట్టుకు ద్రాక్షల తొట్టిలో రక్తము ప్రవహించెను. జాగ్రత్త, చైనా కపట్దార్. నీ మీదకు వచ్చే ప్రమాదాన్ని ఎవ్వరు ఆపలేరు. బబులోనుకు పట్టిన గత నీకు పడుతుంది, బాబెలుకు పట్టిన గత నీకు పడుతుంది. నీతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ, బబులోనుతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ దాని నాశనాన్ని చూసి దంగలార్చారని ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చొచ్చు. సాఫ్ట్వేర్లు, కార్లు కంపెనీలు, కంప్యూటర్లు, సెల్స్, ప్రతి చీచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రపంచం నీ మీద ఆధారపడి నీ వస్తువులను కొనుక్కుంది. నీ వ్యాపారము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుతూ అయ్యో సన్నపు నార వస్త్రాలని ధూమ్ర రక్త వర్ణములు గల ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా బబులోను పట్టణమా, బాబెలు పట్టణమా, చైనా పట్టణమా, చైనా దేశమా? ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. నీతో వ్యాపారం చేసిన వాళ్ళు దూరం అయిపోతున్నారు. చూడండి, న్యూస్లో మీరు చూస్తున్నారు, నా పిల్లలందరూ అన్ని దేశాలు వాడితో వ్యాపారం మానేసాయి, బంద్ చేసేసాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా మొత్తం వాడి దేశం నుంచి వచ్చేవన్నీ బ్లాక్ చేసేసారు. చివరికి వాడికి మళ్ళా రిక్షాలాగే, చేతి బండిలాగే దశ రాబోతుందా చైనాకి? వేచి చూద్దాం. 2000 సంవత్సరాల క్రితం అవిధేయులైన క్రూరుల కోసం దేవుడు చెప్పిన నిజాలు బైబులు సత్య గ్రంథమని నిరూపణ చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.